లో ఉన్నాడు, ఆయన అక్కర్లేదు. నాకు ఇచ్చినటువంటి పదవి పిసిసి జనరల్ సెక్రటరీ, రాజీనామా చేయాలని మా కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ షర్మిల గారు ఎప్పుడైతే పిసిసి పగ్గాలు చేపట్టినారో మేమంతా సంబరపడిపోయాం. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈమె ఏదో సాధిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకురాలు దొరికింది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది, ఈ రోజు కాకపోయినా రేపు వద్దునని అనుకునే స్థితికి మేమంతా కార్యకర్తలు చాలా సంతోషించాం. కానీ పరిస్థితులు తారుమారైపోయాయి. అవి ఎందువల్ల మారినాయో ఏమో మాకు అర్థం కావడం లేదు. మొట్టమొదట 141 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ప్రకటించినారో అవన్నీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీ ద్వారా లిస్టు వచ్చింది, లిస్టు ప్రకారం ప్రకటించారు. ఆ ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనలోనే సర్కారీ ఏరియాలో మొత్తం అసంతృప్తి మొదలైంది. సీనియర్లకి జెండా మూసి 10-12 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులకి ఎవరికి కాంగ్రెస్ పార్టీలు టికెట్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ రాయలసీమవన్నీ పెండింగ్ పెట్టేసి దాదాపుగా 36 సీట్లు ప్రకటించకుండా ఆమె ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తా ఉంది. ఆమె ఎవరు చెప్పు చేతుల్లో ఉందో ఏమో అర్థం కావడం లేదు. కనీసం కార్యకర్తలకు కూడా ఇక్కడ సమాధానం ఇవ్వడం లేదు. ముఖ్యంగా మనం ఏమేమి తీసుకుందాం ఎగ్జాంపుల్, పిసిసి అయితేనేమి బాబురావు గారు, అదే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు రాంపులాయ్ యాదవ్ గారు, కనీసం ఏమినూరికి 5-6 సార్లు వచ్చినారు కానీ ఒక్కసారి కూడా నా ఇంటికి రాలేదు, నన్ను కలవలేదు. కనీసం ఈ ప్రోగ్రామ్ ఉందన్న మనం దీంట్లో పాల్గొనాలి, ఇది చెయ్యాలి అంటని చెప్పి. కర్నూలు జిల్లాలో 2019 నుండి ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, నేను ఒక్కడినే. ఇంక్లూడింగ్ నంద్యాల అండ్ కర్నూలు రెండు జిల్లాల్లో ఉన్న వ్యక్తిని నేను ఒక్కనే రెడ్డి సామాజిక వర్గం. అప్పటికే నన్ను బయటికి దొబ్బాలని ప్రయత్నం చేశారు, కానీ నేను మొండి పట్టుదలతో అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. తర్వాత మీరంతా చూశారు జోడో యాత్ర ఎమ్మెన్యూర్లో ఏ విధంగా జరిగింది. రాహుల్ గాంధీ గారు అప్రిషియేట్ చేశారు ఎమ్మెన్యూర్లో జోడో యాత్ర చాలా బాగా చేశారని. దానికి గిడుగు రుద్రరాజు గారు కూడా సాక్ష్యం, మా కాజా మా టౌన్ ప్రెసిడెంట్ గణేష్ గారు, మా డిసిసి జనరల్ సెక్రటరీ మురళి, మా మండల ప్రెసిడెంట్లు మన నందవరం ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా మన ఎమ్మెన్యూర్ ప్రెసిడెంట్ మన గురుస్వామి గారు, వీళ్ళందరి సమక్షంలో ఆయన కేసీనటువంటి కండువాలు తీసి నాకు వేశాడు విజయవాడ ఆఫీస్లో. రెడ్డి గారు మీరు చాలా బాగా చేశారు, జోడో యాత్ర రాహుల్ గాంధీ దగ్గర మన పేరు వచ్చిందని. మరి ఈ రోజు టికెట్ ఇచ్చే విషయంలో ఏమైందని నేను అడుగుతా ఉన్నా గిడుగు రుద్రరాజు గారిని. అదేవిధంగా షర్మిల గారిని ప్రశ్నిస్తున్నా, మీరు ఏదో మాటలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి విజయవాడలో పిలిపించి ప్రమాణాలు చేయించి అన్ని చేసిన దానికి ఈ రోజు మీరు ఏం చేశారు? మాట జెండాలు మోసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటూ ఈ విధంగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తా ఉన్నారు. ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదు అభ్యర్థుల్ని? నామినేషన్లు అయిపోయి 3 రోజులైంది, ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆదోనిలో నిన్నలే మన యాత్ర జరిగితే బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. ఆలూరులో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు చాలా కష్టపడ్డాడు, పనిచేశాడు, జెండా మోశాడు, ఆయనకి టికెట్ ఇవ్వలేదు. అక్కడ తెచ్చి వేరే వ్యక్తికి ఇచ్చారు, కొత్త వ్యక్తి ఎన్నడూ జెండా పోయలేదు. ఇక్కడ మన ఎమ్మెన్యూర్లో కనీసం షర్మిలమ్మ మీటింగ్ ఉందని చెప్పి కూడా కనీసం డిసిసి తర్వాత ఎంపీ గారు, ఇక ఆదోనికి వెళ్ళాము, మంత్రాలయం వెళ్ళాము, ఇక మీ ఇంటికి వస్తున్నాము, ఇట్లా 4 మాటలు తప్పించుకొని 4 మాటలు బైపాస్లో వెళ్ళిపోయి టైం అయిపోయింది వెళ్ళిపోతామని చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నాడు అని కూడా వాళ్ళకి తెలిసి కూడా టికెట్ నిరాకరించినారంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా ఇది విధే విజ్ఞతలు లేవని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఎమ్మెన్యూర్లో ప్రతి ఒక్క కార్యకర్త షర్మిలమ్మ మీటింగ్ రోజు, ఏం సార్ నువ్వు లేవు షర్మిలమ్మ పక్కన, ఏం సార్ నువ్వు లేవు షర్మిలమ్మ పక్కన, ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్ చేయడం జరిగింది. అదే షర్మిలమ్మ గారికి ముందుగానే నాకు ఇంటిమేషన్ ఇచ్చి మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి, ఈ విధంగా వస్తుందని చెప్తే నేను చేసింటే ఈ రోజు దాదాపు 2000 పైన మందిని తీసుకొని వచ్చి బహిరంగ సభ పెట్టేవాడిని. వాళ్ళంతా నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు అన్నతో కుమ్మక్క అయింది. ఎందుకంటే రాయలసీమ మాత్రమే మిగిలింది, సర్కారులు ఆల్రెడీ టికెట్లు బంద్ చేశారు. ఇక్కడ మాత్రం ఒకవేళ బలమైన క్యాండిడేట్లకు ఇస్తే
వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిందేమో అని నా అనుభవం, నేను అనుమానిస్తా ఉన్నా. 12లో చెన్నకేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రుద్రగౌడ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి, టీజీ వెంకటేష్ గారు అయితేనేమి నన్ను తీసుకుపోయి మన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అప్పటి పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ సమక్షంలో నాకు ఏదో పదవి ఇస్తామంటే అని చెప్పి, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పి వాళ్ళైనా హైదరాబాద్ తీసిపోయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేర్పించుకున్నారు. కానీ నేనేం కాంగ్రెస్ పార్టీకి వస్తానని చెప్పి నేను పోయింది ఏం లేదు. ఆ రోజు వాళ్ళు పార్టీలో చేర్పించిన తర్వాత ఈ రోజు నేను కార్యకర్తల కోసం నేను చాలా కష్టాలు పడి మా కార్యకర్తలను రక్షించుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అదే మా కామయ్యనాడు గుడెకల్, ఆయన ఒక మంచి నాయకుడు. ఆయన పైన ఎన్ని కేసులు పెట్టారండి, ఎస్సీ ఎస్టీ కేసు, ఆయన ఎటువంటి సంబంధం లేకుండా ఆయన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి జైలు పంపించారు. దాదాపు 5-6 కేసులు పెట్టారు. ఎవరు కాపాడాలండి కార్యకర్తల్ని? వాళ్ళు కాపాడతారా? పైన ఉన్న వాళ్ళు శర్మిల కాపాడుతుంది, ఎవరు కాపాడతారు? ఉన్న కింద ఉన్నటువంటి మేము కాపాడుకోవాలి మా కార్యకర్తలు. వాళ్ళకేం తెలుస్తుంది కింద మనం పడే బాధలు? ఏదో పైన కూర్చొని ప్రసంగాలు ఇస్తున్నారు కానీ కింద కార్యకర్తలను కాపాడే వాళ్ళు ఒక్కరు లేరండి.